తెలంగాణలో కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడు రాబోతున్నాడని తెలుస్తోంది. ఇక టీపీసీసీలో పదవుల పండగ ఉండబోతుందంటూ పార్టీ పదవులతో పాటు క్యాబినెట్ నామినేటెడ్ పోస్టులు, పదవుల భర్తీపై కసరత్తు జరుగుతోంది. పార్టీ పదవులు ఎవరిని వర్తింపజేయనున్నాయి? ఇక పదవుల భర్తీపై ఆశావాహులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ లో పదవుల భర్తీ ప్రక్రియపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నుంచి రేపు హైదరాబాద్ రానున్నారు. సీఎం రాగానే పదవుల భర్తీపై కసరత్తు మొదలుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 17 తర్వాత టీపీసీసీలో పదవుల పండగ ఉంటుందని హస్తం నేతలు చెబుతున్నారు. పీసీసీ చీఫ్ పదవి కోసం కసరత్తు పూర్తయినట్లు పీసీసీ చీఫ్ గా బీసీ సామాజిక వర్గం నుంచి మధు యాష్కి గౌడ్ దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ గా అన్ని ప్రధాన సామాజిక వర్గ నేతలకు ఛాన్స్ దక్కే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. వర్కింగ్ ప్రెసిడెంట్ విత్ ఆర్గనైజేషన్ గా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఇక ప్రచార కమిటీ చైర్మన్ గా జగ్గారెడ్డిని నియమించనున్నట్లు సమాచారం. అంతేకాకుండా పలువురు కీలక నేతలకు ఏఐసీసీ కార్యదర్శులుగా ప్రమోషన్ వచ్చే సూచనలు మెండుగా ఉన్నట్లు కనిపిస్తోంది. అంతేకాకుండా కేబినెట్ విస్తరణ కోసం కసరత్తు పూర్తయినట్లు సమాచారం. ఇక ఖాళీగా ఉన్న 6 కేబినెట్ బెర్తులలో 4 మంత్రి స్థానాలను భర్తీ చేసేందుకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. 2 బెర్తులను ఖాళీగా ఉంచుకున్న కాంగ్రెస్ హైకమాండ్ సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకుని కేబినెట్ విస్తరణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. మంత్రి పదవుల రేసులో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, ఆది శ్రీనివాస్, బీర్లా ఐలయ్య, శ్రీహరి ముదిరాజ్, ప్రేమ్ సాగర్ రావు, మల్రెడ్డి రంగారెడ్డి, సుదర్శన్ రెడ్డి, బాలు నాయక్, మదన్మోహన్ రావు పోటీలో ఉన్నారు. నామినేటెడ్ పదవుల కోసం పలువురు ఢిల్లీలో లాబింగ్ చేస్తున్నట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే కొన్ని కార్పొరేషన్ పదవులు ఇవ్వాలనే యోచనలో కాంగ్రెస్ పెద్దలు ఉండగా ఎన్నికల తర్వాత మరికొన్ని పదవులు ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. మొత్తంగా టీపీసీసీలో పార్టీ పదవులతో పాటు కేబినెట్ నామినేటెడ్ పోస్టులు ఎవరిని వర్తిస్తాయో అన్నది ఆసక్తికరంగా మారింది.